సంసిద్ధత పాఠ్యభాగంలోని మొదటి చరణము ఏ దేశమేగినా ఎందుకాలినినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఏ దేశమేగినా ఏ దేశానికి ఏగినా అంటే వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా సరే ఎందు కాలిడినా ఏ రంగంలో నీవు కాలు పెట్టినా సరే ఏ పీఠమెక్కినా ఏ పీఠము పీఠము అంటే ప్రస్తుత అర్థంలో పదవి అనుకోవచ్చు ఇది మామూలు అర్థంలో సింహాసనం అప్పుడు సింహాసనం ఎక్కడం అనేవారు ఇప్పుడు పదవిని ఎక్కడం అనొచ్చు మనం ఎలాంటి పదవిలో ఉన్నా సరే ఎవ్వరేమనినా ఎవ్వరు ఏమన్నా సరే మనల్ని పొగడరాని తల్లి భూమి భారతిని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ అందరికీ తెలియజేయమంటున్నాడు కవి నిలుపరాని జాతి నిండు గౌరవము జాతి అంటే ఇక్కడ అర్థం భరత జాతి భారతదేశంలో నివసించే ప్రజలందరిది కూడా ఒకే జాతి మన భరత జాతికి ఒక గొప్ప గౌరవం ఉంది ఆ గొప్ప గౌరవాన్ని నిలుపుకోవాలట దానిని పోగొట్టుకోకూడదు అంటున్నాడు కవి మొదటి చరణం ద్వారా మొదటి చరణంలో మనకి మనం ఏ దేశానికి వెళ్ళినా ఏ పదవిని అలంకరించినా ఏ రంగంలో ఉన్నా సరే మన దేశ గొప్పతనాన్ని మాత్రం మరిచిపోకూడదు దేశం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలాగా మనం చేయాలి అంటున్నాడు రెండవ చరణము ఏ పూర్వపుణ్యమో ఏ యోగబలమో జనయించినాడవి స్వర్గ ఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినుమోచ ఈ తల్లి కనక గర్భమున ఏ పూర్వపుణ్యమో పూర్వ అంటే మనం ఇంతకు ముందు చేసుకున్నటువంటిది పూర్వకాలము పాతది అని అర్థం మనం పాతకాలంలో ఏ పుణ్యం చేసుకున్నామో ఏమో ఏ యోగబలమో యోగం మనకి ఎంత యోగం పట్టిందో యోగము అంటే అదృష్టం మనకు ఎంత అదృష్టం ఉందో ఏమో జనయించిన అడవి జనయించు జనయించడము అంటే అర్థము పుట్టడం మనం జన్మించామట ఈ భారతదేశంలో ఈ భారతదేశ గడ్డ మీద మనం జన్మించామంటే మనం ఎంత పుణ్యం చేసుకుని ఉన్నామో మనకు ఎంత అదృష్టం ఉందో ఏమో అందుకే ఈ భారతదేశ గడ్డ మీద స్వర్గ ఖండమున స్వర్గం వంటి మన భారత ఖండం మీద మనం జన్మించామట ఏ మంచి పువ్వులను ప్రేమించినావో ఎలాంటి పువ్వులను నువ్వు ప్రేమగా చూసావో ఏంటో నిన్ను మోచి పెంచింది ఈ తల్లి ఏ తల్లి మన భారత మాత ఈ భారత మాత అనే తల్లి మనల్ని కనక కనక అంటే బంగారు గర్భం అంటే కడుపు ఈ బంగారు గర్భములో మనల్ని మోసి కన్నదట ఈ భరత మాత ఇది రెండవ పాదంలో ఉన్నటువంటి రెండవ చరణంలో ఉన్నటువంటి విషయము మనం పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నామో మనకి ఎంత అదృష్టం ఉందో అందుకే ఈ భరతమాత గర్భంలో మనం జన్మించాము మనం పువ్వులను కూడా ఎంతో ప్రేమగా చూసుకుని ఉన్నాం అందుకే ఇంత గొప్ప భరతమాత గర్భంలో మనం జన్మించాము అంటున్నాడు కవి మూడవ చరణము లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేదురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురు సోకునందాక ఓడలా జెండాలు ఆడునందాక లేదురా ఇటువంటి భూదేవి ఎందు మన ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి ఎన్నో భూములున్నాయి భూదేవి అంటే అర్థం నేల తల్లి అనవచ్చు నేల తల్లి మన ప్రపంచంలో ఎన్నో నేలలున్నాయి కానీ మన భారతదేశం వంటి నేల మన ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదట అదే విధముగా లేదు లేదురా మన వంటి పౌరులింకెందు మన వంటి పౌరులు పౌరులు అంటే ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల వంటి వారు ప్రపంచం మొత్తం వెతికిన మనలాంటి ప్రజలు ఎక్కడా కనిపించరట అంత గొప్పవారు భారతదేశ ప్రజలు సూర్యుని వెలుతురు సోకునందాక ఆ సూర్యుడి యొక్క వెలుగు మనకి సోకేంత వరకు సోకు అంటే అర్థము సోకడం తాకడం లేదా తగలడం అని అర్థం
ఆ సూర్యుడి యొక్క కిరణాలు మనకు తగిలేంత వరకు ఓడల జెండాలు ఆడునందాక ఆ సముద్రంలో తిరిగే ఓడలపైన జెండాలు అలా ఎగిరేంత వరకు మన భారతదేశం యొక్క జెండాలు అలా ఎగిరేంత వరకు ఇది మూడవ చరణంలో ఉన్నటువంటి విషయము. మూడవ చరణంలో మన భారతదేశం వంటి భూమి ప్రపంచంలోనే ఎక్కడా లేదు, మన భారతదేశ ప్రజలు కూడా ప్రపంచంలో ఎక్కడ వెతికినా మనలాంటి మంచి ప్రజలు కనిపించరు అని చెబుతున్నాడు. మన సూర్యుని వెలుగు మన పైన పడేంత వరకు, ఆ ఓడల జెండాలన్నీ రెపరెప ఎగిరేంత వరకు. తరువాతి చరణము నాలుగవది, నాలుగవ చరణము అందాక గల ఈ అనంతభూతలిని, అందాక గల ఈ అనంతభూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు, పాడరాని తెనుగు బాలగీతములు పాడరాని వీర భావ భారతము. అందాక గల ఈ అనంత భూమిని అంటున్నాడు. అనంత అంటే అర్థము అంతం లేని అని. అంతం లేనటువంటి ఈ భూమి, మన భూమి వంటి చల్లని తల్లి లేదు, మన భారతదేశం మన భరతమాత వంటి చల్లని తల్లి మనకు ఎక్కడా ప్రపంచంలో కనిపించదట. అంత గొప్ప భూ మాత గురించి, ఈ నేల తల్లి గురించి పాడరాని తెనుగు, తెనుగు అంటే అర్థము తెలుగు అని. మనమంతా తెలుగు వాళ్ళం కాబట్టి మనం తెలుగులో ఉన్నటువంటి బాలగీతాలు పిల్లల యొక్క పాటలను, అదే విధముగా పాడరాని వీర భావ భారతము మన వీరగీతాలను భావగీతాలన్నింటినీ కూడా తెలుగు భాషలో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలాగా పాడమని చెబుతున్నాడు కవి. ఇది నాలుగవ చరణంలో ఉన్న విషయము. ఈ అనంతమైనటువంటి భూమిని, ఈ భూమి వంటి చల్లని తల్లి మనకు ఇంకెక్కడా కనిపించదట. అందుకే ఈ భరతమాత గురించి పొగుడుతూ తెలుగులో ఉన్నటువంటి ఎన్నో బాలగీతాలను, వీరగీతాలను, ఎన్నో భావగీతాలను పాడుమని కవి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు.